మా హంపీ జర్నీ. సో ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడే వీడియో తీద్దామనుకున్నాను. ఆబ్వియస్లీ హడావిడిలో నాకున్న ఆత్రంకి నేను ఆబ్వియస్గా ఏదో ఒకటి మర్చిపోతా, అందులో మర్చిపోయిన ఫస్ట్ థింగ్ నేను స్టార్ట్ అయినప్పుడు తీసే వీడియో. సో ఇది కొన్ని ఒక 300 అట్లా ఆ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కొంచెం రిఫ్రెష్మెంట్, అండ్ ఆల్సో ఇంజన్ కూడా కొంచెం ఎక్కువ హీట్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఆగి రిఫ్రెష్ అవుతున్నారు, టీ తాగుతున్నారు. ఇంకో ఇది ఇంజన్ చాలా వేడైపోయింది, సో అది కొంచెం కూల్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఆగిపోయిన ప్లేస్ ఇది. సో ఎంతమంది లేచినా మా చిన్నగాడికి ఉన్న నిద్ర అసలు పోదన్నమాట. వాడి తర్వాత నిద్రలో నేనే సెకండ్. సో ఇది నేను ఫుల్ నిద్ర వస్తుంది, బట్ మా హస్బెండ్ డ్రైవింగ్ టైంలో నువ్వు పక్కన వండుకొని నిద్ర పోతే నాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అని అన్నాడు. బట్ ఆల్సో మనం పండుకుంటాం కదా. సో పడుకొని నేను లేచి చూసేసరికి ఇక్కడ ఉన్న, సో ఆల్మోస్ట్ హంపీకి కర్ణాటక బార్డర్ క్రాస్ అయిపోయినాము అండ్ హంపీకి రీచింగ్, ఐ మీన్ దగ్గరలో ఉన్నామన్నమాట. సో ఏదైనా ప్లేస్, తెలియని ప్లేస్ గురించి కొత్తగా వినడం అనంటే రియల్లీ ఇట్స్ ఆసమ్ థింగ్. సో అందులో హంపీ నేను ముందు వీడియోలో కూడా చెప్పిన, అండ్ ఆల్సో ఆ వీడియోస్ నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి. హంపీ చాలా చూడాల్సిన ప్లేస్, అండ్ నాకు తెలిసి మా వాళ్ళని అడిగితే హంపీయా అదేడా, హంపీ ఒక ప్లేస్ ఉందా, కొంతమంది అందరు కాదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ చూపించాలి కాబట్టి నేను హంపీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే ష్యూర్గా ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఆల్సో షేర్ చేయండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వీడియో. అండ్ మేము ఎంటర్ అవుతుంటే అక్కడ ఉన్న ప్రతి దగ్గర కెనల్స్ అండ్ పెంకుటిల్లులు, పల్లెటూరు. సో ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ పల్లెటూర్లలో కూడా ఎవరు ఉంటున్నారండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని భూమి అమ్మో ఏదో ఒకటి అమ్మి ఉంటున్నారు కదా. సో మేము తీసుకున్న రూమ్ అన్నమాట ఇది. సో ఇక్కడ రూమ్ అంటే నేను ఈవినింగ్ టైంలో తీసిన రూమ్, అందుకే కొంచెం డార్క్లాగా అనిపిస్తుంది. సో ఎంత బాగుందంటే నిజంగా రూము, అసలు చెప్పినారు హంపీలో రూమ్సే బాగుండవు, అసలు అక్కడ ఉండలేము, అక్కడ ఫుడ్ తినలేము అనేసి, అంత ఫాల్స్ స్టేట్మెంట్. సూపర్బ్ ఉంది రూమ్ మెయింటెనెన్స్ అయితే, ఎంత నీట్గా ఉందో. సో మనం ఏమన్నా పోయి ఖరాబ్ చేసేసాం కానీ అక్కడైతే ఫుల్ నీట్గా అంత ఫ్రెష్గా మంచిగా ఉంది. అండ్ ఆల్సో ఫస్ట్ బయటకు ఎక్కడన్నా వెళ్తే ఫస్ట్ వాష్రూమ్స్ది కొంచెం భయం వేస్తుంది కదా, బట్ ఇక్కడ అసలు ప్రాబ్లం కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్, ఎందుకంటే వాష్రూమ్స్ది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆల్మోస్ట్ రిఫ్రెష్ అయ్యేది అక్కడే కాబట్టి. సో అన్నీ నీట్గా ఉండాలి, అంత ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ గీజర్ ప్రొవైడ్ చేసినారు, చాలా ప్లేసెస్లో గీజర్ ఉండదు, హాట్ వాటర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మేము హంపీలో ఆటో తీసుకొని ఇక్కడ అబ్బియే మాకు ఆటో రైడ్ చేసిండు. సో హంపీలో బెస్ట్ ప్లేసెస్ చూపించాడు, థ్యాంక్ యూ సో మచ్ అబ్బి. అండ్ మా కార్ ఇక్కడ పార్క్ చేసి మా ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసాము. మేము హంపి వెళ్ళగానే ఫస్ట్ విజిట్ చేయాలనుకున్న ప్లేస్ విరూపాక్షి టెంపుల్, బికాస్ ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ మేము కార్లో వెళ్ళలేదు బికాస్ మాకు గైడ్ చేయడానికి ఆటో దొరికింది, ఆటోలోనే వెళ్ళాము. ఇదే విరూపాక్షి టెంపుల్ ఎంట్రన్స్. సో విరూపాక్షి టెంపుల్కి రావాలి అని అంటే ఫస్ట్ మనం హంపీ, కర్ణాటక స్టేట్లో బళ్ళారి డిస్ట్రిక్ట్లో హంపీ ఉంది. హంపీకి వెళ్ళడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, ట్రైన్ అండ్ బస్సెస్, కార్స్, ఇట్లానే చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ గోపురం ఒక 700 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి పక్కన ఉన్నవన్నీ కొంచెం కూలిపోయినాయి, బట్ ఇక్కడ ఉన్న గోపురం కానీ టెంపుల్ కానీ కొంచెం కూడా ఏమీ చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఉన్నదే మ్యాప్, అంటే హంపీలో మనకి విరూపాక్షి టెంపుల్ నుంచి నియరెస్ట్గా విజిట్ చేసే ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అక్కడ ఉన్న గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు క్లియర్గా. అండ్ మేము వెళ్ళగానే అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏదో సినిమా సెట్ లాగా అనిపించింది, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఆ ఓల్డ్ లుక్ నిజంగా ఇప్పట్లో కట్టిన టెంపుల్స్తో కంపేర్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్, బికాజ్ ఆ ఇయర్స్ అన్ని ఇయర్స్ బ్యాక్ ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళే మేము వెళ్ళే టైంలోనే అంటే క్లోజింగ్ టైం అని చెప్పేసి అని అన్నారు, సో అందుకని కొంచెం హరివరిగా లోపలికి వెళ్ళాము. కానీ వెళ్తుంటే ఉన్న కన్స్ట్రక్షన్ కానీ ప్రతి ఒక్క పిల్లర్లో ఉన్న డిజైన్ కానీ వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా చెక్కారు అంటే నిజంగా. అండ్ ప్రతి దానికి ఇలా శిలాపథకాలు ఉన్నాయి, ప్రతి అంటే తెలుగు ఇంగ్లీష్లో లేకుండా కన్నడ లాంగ్వేజ్లో ఉంది, బట్ ఆల్సో
పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నేను గూగుల్ నుంచి లెన్స్లో మనం చెక్ చేస్తాం కదా అలా. సో టెంపుల్లో కూడా ప్రతి ఒక్క పిల్లర్కి ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైలింగ్ అండ్ ఇంత నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు 700 ఇయర్స్ బ్యాక్ ఈ కన్స్ట్రక్షన్. ఇట్స్ రియల్లీ అమేజింగ్. అండ్ మనం చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్కి అబ్బా అంటాము. అండ్ ఇక్కడ ఎలా మొక్కాలి అనేది కూడా ఆ టైంలోనే ఇక్కడ బండకి కింద చెక్కారు దేవుడిని ఎలా మొక్కాలి అని చెప్పేసి. అండ్ కింద నుంచి పైన వరకు ప్రతి ఒక్క దగ్గర ఒక డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లర్స్. ఆ పిల్లర్ ప్రతి దాంట్లో ఒక స్టోరీ, ఐ మీన్ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు యాజ్ అ పర్సన్గా. ఇది విరూపాక్ష టెంపుల్ లోపలికి గర్భగుడిలోకి ఎంట్రన్స్ అన్నమాట. సో మనకు లోపల అక్కడ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ విరూపాక్ష టెంపుల్ అంటే శివాలయం, ఇది ఎంతమందికి తెలుసు ఎంత పర్ఫెక్ట్ ఎంత బాగుంది అని. అంటే నిజంగా ఒక్కసారి దర్శించుకుంటే చాలు అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది నాకైతే. చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ దర్శనం. ఇక్కడ ఇదంతా లోపల, బట్ ఎగ్జాక్ట్గా దేవుణ్ణి మాత్రం చూడాలి అంటే కొంచెం పర్మిషన్ ఇవ్వలేదు. బట్ నిజంగా అంటే అలాంటి ప్లేసెస్కి టెంపుల్లో గర్భగుడికి పర్మిషన్ ఇవ్వరు ఆబ్వియస్లీ. అండ్ స్పెషల్ దర్శనం అవైలబుల్ కూడా ఉంది, కానీ మేము ముందే టికెట్ బుక్ చేసుకోవాలంట, చేసుకోలేదు కాబట్టి నార్మల్గా దర్శనం తీసుకొని వచ్చేసాము. దిస్ ఈజ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి రావాలి. అండ్ మేము మా పిల్లలకి నేర్పించింది గడప దాటడం ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా టెంపుల్లో ఎత్తొక్కొద్దు అని చెప్పేసి. సో వాళ్ళు అసలు జంప్ చేసైనా సరే క్రాస్ అవుతున్నారు. అప్పట్లో చాలా పెద్ద పెద్ద స్టెప్స్ అండ్ చాలా డిస్టెన్స్తో గడప పెట్టారు. అండ్ నిజంగా అప్పటి వాళ్ళు చాలా పెద్ద పెద్దగా ఉండేవాళ్ళేమో. అండ్ కన్స్ట్రక్షన్ అయితే చిన్న చిన్న ప్లేసెస్లో కూడా పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇంత పెద్ద పెద్ద పిల్లర్స్, ఇంత పెద్ద బండలు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేశారు నిజంగా. అండ్ మేము అక్కడ విరూపాక్ష టెంపుల్లో దర్శనం అవ్వగానే నెక్స్ట్ ఒక అమ్మవారి టెంపుల్, పార్వతీదేవి టెంపుల్. ఆబ్వియస్లీ శివుడు ఉన్నప్పుడు పార్వతీదేవి ఉండాలి కదా. సో ఇది పార్వతీదేవి టెంపుల్లోకి ఎంట్రన్స్. అండ్ ఇందులోనే 2 టెంపుల్స్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళగానే లోపల కూడా ప్రతి ఒక్క టెంపుల్లో సేమ్ కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడైతే చీకటిగా ఉంది అండ్ రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ నాకు పార్వతీదేవి దర్శనం ఎంత బాగా జరిగిందంటే, యాక్చువల్గా అర్చనకే వాళ్ళు పర్మిట్ చేయరంట, బట్ నేను రిక్వెస్ట్ చేశాను మా 10th యానివర్సరీ ఉందని చెప్పేసి, హీ యాక్సెప్టెడ్. అండ్ నాకు అమ్మవారి దగ్గర నుంచి వాయనం కూడా ఇచ్చారు. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నేను చూసిన ఒక మంచి ప్లేస్, అండ్ ఇది సైన్స్కి కూడా అంతు చిక్కని ఒక ప్లేస్. అండ్ మీరు ఇప్పటి వరకు చూసుండరు, ఇది హంపీలో మాత్రమే కుదురుతుంది. సో అదే గోపురం. మనకి గోపురం షాడో ఎక్కడి నుంచైనా కనిపిస్తే మనకి ఎలా కనిపిస్తుంది గోపురం, ఎలా అంటే స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. కానీ హంపీలో అలా కాదు, ఇలా రివర్స్గా కనిపిస్తుంది. చూడండి, ఒక చిన్న హోల్లో నుంచి వెలుతురు వచ్చి అక్కడ ఉన్న గోపురం రివర్స్గా కనిపించడం, రియల్లీ ఇట్స్ అన్ అవసరం థింగ్. నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలామంది సైంటిస్టులు కూడా చూశారు, బట్ దానికి నో ఆన్సర్. సో నిజంగా ఈ చిన్న హోల్ నుంచి వెలుతురు వచ్చి లోపలికి షాడో పడుతుందన్నమాట. నేనైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం నేను విన్నాను బట్ చూడలేదు. అది హంపీలో ఉంది అని కూడా నాకు తెలీదు, వెళ్ళిన తర్వాతే. నిజంగా బాగుంది. ఇది పుష్కరిణి. సో పుష్కరిణి అంటే గుండం అని అంటాం కదా, అదే. అసలు ఆ టైంలో కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ షాడో ఉంది కదా, అది పర్ఫెక్ట్. ఏంటంటే మధ్యాహ్నం టైంలో మేము వెళ్ళినాం కాబట్టి ఆ షాడో. కోనేటి పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మనకి కోనేటిలోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారన్నమాట. సో అక్కడ మనమే ఉన్న అందులో ఫిషెస్, చాలా ఫిషెస్ ఉన్నాయి. అందులో ఉన్న ఫిషెస్కి ఫుడ్ పెట్టచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ 30 రూపీస్ ఐ థింక్ ఆ బాటిల్, 30 రూపీస్ ఇస్తే అందులో వేయడానికి మురుమురాలు ఉంటాయి కదా అవి, అందులో ఇంకా ఏదో ఫిష్ తినే ఫుడ్ ఉందన్నమాట. కిందికి దిగగానే వ్యూ మాత్రం నిజంగా సూపర్గా ఉంది. అండ్ ఆ షాడో పర్ఫెక్ట్గా దాంట్లో పడుతుందన్నమాట. అండ్ ఇదే మనం ఫిషెస్కి ఫుడ్ అయ్యగానే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఫిషెస్ రాలేదు. అండ్ కొంచెం కొన్ని వచ్చాయి. ఇంకా అన్నీ ఒకేసారి ఎక్కువ వేసేసరికి అన్ని ఫిషెస్ అందులోకి వచ్చాయన్నమాట. చాలా ఫిషెస్ అండ్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫిషెస్ కూడా. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినారు ఇక్కడ.
ఇది విరూపాక్షి టెంపుల్లో ఉన్న కోనేరు. అండ్ మేము విరూపాక్షి టెంపుల్లోనే లక్ష్మి అనే ఒక ఏనుగు ఉంది అని చెప్పేసి అని అన్నారు. సో ఏనుగు గురించి చాలా వెతికాము బట్ మాకు దొరకలేదు. తుంగభద్ర నదికి స్నానానికి వెళ్ళింది అని చెప్పేసి అని అన్నారు. అక్కడ వెళ్ళి వెతికితే అండ్ వాకింగ్కి వెళ్ళింది అని చెప్పేసి అని అన్నారు. ఫైనల్లీ మేమైతే లక్ష్మీ ఏనుగుని మిస్ అయినాము. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇక్కడ ఉన్న ఫిషెస్ మాత్రం రియల్లీ ఆసమ్ అండ్ అయితే మస్త్ ఎంజాయ్ చేస్తున్నాయి. అండ్ ఇంతమంది చాలా ఫిషెస్ ఉన్నాయి కదా, అండ్ చాలామంది వస్తున్నారు కానీ ఇంత కిందికి దిగి ఫిషెస్కి ఫుడ్ వేయాలి అని మేబీ వాటికి వాళ్ళకి చాలామందికి తెలియదు అనుకుంటా, ఎవరు రాలేదు. అండ్ మళ్ళీ కొద్దిసేపు అయినాక వెతికాము లక్ష్మి ఏనుగు గురించి బట్ మాకు అక్కడ కనిపించలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయినాము. ఇది బయట నుంచి అవుట్పుట్ నిజంగా చాలా బాగుంది. గోపురం కనిపించేలా ఫోటో కూడా తీస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద విరూపాక్షి టెంపుల్ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మేము రీసెంట్గా హంపీ వెళ్ళాము. సో అక్కడ హంపీలో మేము ఇక్కడ డిఫరెంట్గా చూసింది ఏంటంటే ఈ కాయిన్స్ ప్లేట్స్లలో పెట్టి సెల్ చేస్తున్నారు. సో ఏంటా అని చెప్పి చూస్తే ఈ కాయిన్స్ అన్నీ 70s 80s 90s అండ్ ఆల్సో శ్రీకృష్ణదేవరాయలు రోల్ చేసిన టైంలో యూజ్ చేసిన కాయిన్స్ అవన్నీ అక్కడ పెట్టారు. సో దిస్ ఈజ్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ బికాజ్ మన పిల్లలకి చూపించడానికి 25 paisa 50 paisa కాయిన్స్ ఇప్పుడు కనిపించట్లేదు. అలాంటిది అన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్న కాయిన్స్ అన్నీ నేను చూపించగలిగాను. అండ్ ఆల్సో దిస్ ఈజ్ మేడ్ బై కాపర్. ఈ కాపర్తో చేసిన ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా కాస్ట్లీ అండి. ఇక్కడ కనిపిస్తున్న శ్రీకృష్ణుని విగ్రహం 45,000 ఏంటండి, బట్ ఆల్సో ఇట్ ఈస్ వర్త్ ఇట్ బికాజ్ అంత నీట్ ఫినిషింగ్, అంత అంటే చాలా బాగుంది. సో ఏదైనా ఊరికే రాదు కదా. సో మీరు ఎవరు ఎంతమంది హంపి వెళ్ళారు, సో హంపీలో ఏమేమి చూసారు? నేనైతే రీసెంట్గా హంపీలో చాలా చూశాను. ఆ వీడియోస్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా హంపీలో అండర్గ్రౌండ్ ఛాంబర్, దట్ ఈజ్ ఆల్సో సీక్రెట్ ఛాంబర్. అసలు అప్పట్లో వాళ్ళు చాలా హైట్ ఉండేవాళ్ళేమో, వాళ్ళ మెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ లోపలికి దిగేసి వెళ్ళాలి అంటే సీక్రెట్ ఛాంబర్ అంటే సీక్రెట్గానే ఉంటుంది కదా మరి. సో సీక్రెట్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఇందులో కూడా రూమ్స్ అంత చీకటి, అంటే అప్పట్లో లైట్స్ ఉండే ఛాన్స్ కూడా లేదు. మేబీ దీపాలు వెలిగించుకొని ఉండేవాళ్ళేమో. ప్రతి ఒక్క గల్లీ గల్లీలాగా ఉందన్నమాట, అందులో రూమ్స్ లాగా ఉంది. అండ్ ఇక్కడ పైన గోపురం ఉండేది, గోపురం కూలిపోయింది, ఇప్పుడు ఇలా ఉంది. అండ్ ఏ దారి నుంచి వచ్చినామో ఆ దారి నుంచే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. కానీ సీక్రెట్ ఛాంబర్ అంటే నిజంగా సీక్రెట్గానే ఉంది. అప్పట్లో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలి, ఏదైనా సీక్రెట్ థింగ్స్ ఏవైనా ఉన్నాయి అండ్ యుద్ధం గురించి ఏవైనా ఉన్నాయి అన్నప్పుడు ఈ ఛాంబర్లో వచ్చి డిస్కస్ చేసుకునే వాళ్ళంట. రియల్లీ ఇట్స్ ఆసమ్ కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలు మళ్ళీ వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను హంపీలో చూసిన వన్ మోర్ స్పెషల్ ప్లేస్ మహానవమి దిబ్బ. మహానవమి దిబ్బ అండ్ దసరా దిబ్బ అని కూడా అంటారు దీన్ని. దిబ్బ మీన్స్ స్టేజ్ అని అర్థం అంట. సో నేను చూశాను ఈ మహానవమి దిబ్బకి ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఏంటి దీన్ని స్పెషాలిటీ ఏందని మొత్తం అక్కడ ఉన్న దాంట్లో రాశారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకు స్కానర్ పెట్టారు, స్కాన్ చేసినా కానీ వికీపీడియా వస్తుంది, దాంట్లో స్టోరీ మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. నాకు హంపీలో నచ్చిన ది బెస్ట్ అదనమాట. ఏంటంటే ఏదైనా మనకు అర్థం కాకపోయినా స్కానర్ పెట్టారు, మనం స్కాన్ చేస్తే ఈజీగా అది స్కాన్ అయిపోతుంది. అండ్ మహానవమి దిబ్బ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అంటే దసరా రోజు చాలా సెలబ్రేషన్స్, అప్పట్లో మనకి ఎవ్రీ ఫెస్టివల్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దసరా చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి హంపీలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళంట. సో అవన్నీ చూడాలి అని అంటే కింగ్స్కి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, అదే స్టేజ్ ఉండాలి కదా, అలా అని చెప్పేసి ఈ మహానవమి దిబ్బ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి కూర్చొని రాజులు చూస్తే కింద అంతా అంటే ఒక 1 kilometer డిస్టెన్స్ వరకు ఏమేమి జరుగుతుంది అనేది ఈజీగా కనబడేలాగా కన్స్ట్రక్ట్ చేశారంట. నిజంగా ఇది సూపర్. అండ్ మనం చిన్న చిన్న స్టేజెస్కి చాలా పెద్ద స్టేజ్ అని ఫీల్ అవుతాము. ఈ స్టేజ్ ముందు ఏదైనా తక్కువే కదా. అండ్ అప్పట్లో ఇది కట్టడం అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ గ్రానైట్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారంట దీన్ని. అండ్ దీంట్లో చిన్న చిన్న బొమ్మలలాగా చెక్కారు. ఏంటంటే అప్పట్లో ఉన్న కల్చర్ ఏంటి, యుద్ధానికి ఎలాంటి పరికరాలు యూజ్ చేశారు, యానిమల్స్ని ఎలా యూజ్ చేశారు, అండ్ ఏ ఫెస్టివల్ ఎలా చేసేవాళ్ళు, అండ్ వాళ్ళ కల్చర్ ప్రతిది, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళది ప్రతి ఒక్కటి. ఆ మహానవమి దిబ్బకి సైడ్స్ వాల్స్ ఉంటాయి కదా, వాల్స్ పైన కన్స్ట్రక్ట్ చేశారనమాట. నిజంగా
ఓల్డెన్ డేస్లో కన్స్ట్రక్షన్ చేయడం నిజంగా గ్రేట్. ఇప్పుడు ఏదైనా చిన్న స్టోన్ మనం లేపాలి అంటేనే పెద్ద పెద్ద జేసీబీలు అవన్నీ తీసుకొచ్చి చేస్తున్నాము, కానీ అప్పట్లో ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో. అండ్ నాకు ఒక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అని చెప్పేసి. సో వాళ్ళు ఎలా చేశారంటే ప్లాన్డ్గా, అండ్ ఆ చెక్కడం కూడా ఎంత బాగా చెక్కారంటే ఒక పిక్చర్ని చూస్తే మనకి ఈజీగా ఇది దీనికోసమే ఇక్కడ చెక్కారు అన్నంత క్లారిటీగా కనిపిస్తుంది చూడండి మీరు. అండ్ మీకు ఇక్కడ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది, ఏదైనా మూవీ గుర్తొస్తుందా? నాకైతే బాహుబలి మూవీ గుర్తొచ్చింది. అదే పట్టాభిషేకం అవుతుంది కదా, ఆ టైంలో ఇలాంటి సెట్లోనే చేశారు. నాకైతే బాహుబలి మూవీయే గుర్తొచ్చింది. మరి మీకు కామెంట్లో చెప్పండి. చూసారా ఎంత క్లియర్గా కన్స్ట్రక్ట్ చేశారో, ఎంత క్లియర్గా పిక్చర్స్ అన్నీ పెట్టారో. రియల్లీ ఇట్స్ అన్ హాసమ్. అండ్ మనకి ఇది ఫ్రంట్ వే అన్నమాట, ముందు నుంచి వెళ్ళడానికి ఉంది. అండ్ ఆల్సో మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి వెళ్ళడానికి. ఆ బ్యాక్ సైడ్ నుంచి ఉన్న స్టెప్సే ఇది. సో చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసినారు. లోపల కూడా అంటే కిందికి దిగే స్టెప్స్ దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మల్ని చెక్కారు. చాలా అంటే చాలా బాగుంది. సో మనం మన పిల్లలకి చూపించాల్సిన ఒక హిస్టారికల్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే నిజంగా అది మహానవమి దిబ్బ అండ్ ఆల్సో హంపి. సో ప్రతి ఒక్క వీడియో నేను హంపీకి రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్కటి నేను చూసింది మీకు వీడియోలో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హంపీలో బడవలింగ టెంపుల్. సో ఇక్కడున్న టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఏకశిలతో కట్ చేశారు శివుడిని. అండ్ ఇక్కడున్న శివుడికి మూడు కన్నులు ఉండడం విశేషం. బడవి అంటే పేదరికంలో ఉన్న అమ్మాయి. సో ఆ పేదరికంలో ఉన్న అమ్మాయి తన కష్టాలు బాధలు అన్నీ పోవాలి అని చెప్పేసి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది. సో ఇక్కడున్న స్పెషాలిటీ ఏంటంటే పైన పైకప్పు ఉండదు, ఎప్పుడు సన్ రైజెస్ శివుడిపైనే పడతాయి. అండ్ వర్షం వస్తే ఎప్పుడు అభిషేకమే. 365 డేస్ ఇక్కడున్న శివుడు వాటర్లోనే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన భక్తులకి పేదరికం బాధలు కష్టాలు అనేవి ఉండవు అని చెప్పి ఇక్కడున్న నానుడి. అండ్ 1 రూపీ కాయిన్ని మనం శివుడి పైన వేసి ఏ కోరిక కోరుకున్నా డైరెక్ట్గా శివుడే వింటాడంట. చాలా బాగుంది కదా. సరే మీరు కూడా ట్రై చేయండి. హంపీలో ది బెస్ట్ ప్లేస్ ఇంకొకటి ఏంటంటే మన 50 రూపీస్ నోట్ వెనకాలన్న ద స్టోన్ చారిటర్. ఏంటంటే ఇది విఠలాచారి టెంపుల్లో ది ఫేమస్ ప్లేస్, 50 రూపీస్ నోట్ వెనకాల ఉన్న ప్లేస్. సో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు చూస్తారని చెప్పేసి వీడియో పెట్టాను. ఎంత క్లియర్గా ఉందంటే ఎగ్జాక్ట్గా మన 50 రూపీస్ నోట్లో ఎలా ఉందో ఇక్కడున్న పిక్చర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బట్ అప్పట్లో దీన్ని ఎలా యూజ్ చేశారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ కదండి. మీకేమనిపిస్తుంది, అసలు ఇంత పెద్ద స్టోన్గా ప్రిపేర్ చేసిన దాన్ని ఎలా వాడుంటారు? అయితే వాడారు అని అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు? రియల్లీ అవసరం కదా. సో మీరేమంటారు దీని గురించి? అండ్ ఇక్కడే అప్పట్లో చేసిన కన్స్ట్రక్షన్ కానీ అది ఎలా మూవబుల్ అయ్యేది, చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో చూద్దాం. అండ్ మేము మార్నింగ్ వెళ్ళే టైంకి అక్కడ శివాలయంలో ఒక పూజ జరుగుతుంది, హారతి. సో నిజంగా శివుడిని చూడడమే చాలా పెద్ద గ్రేట్నెస్ అనుకుంటే ఆ హారతి టైంకి రీచ్ అవ్వడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ టెంపుల్ పార్వతీదేవి స్పెషల్. అండ్ టెంపుల్ మొత్తం రాక్తోనే మేక్ చేస్తున్నారు, ఇట్స్ ఆసమ్ థింగ్. అండ్ మన వీడియోకి ఆయన సపోర్ట్ చేసి అంటే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ. అండ్ తీర్థం తీసుకున్న తర్వాత ఇక్కడున్న టెంపుల్స్ అంటే మనకే తెలీదు వాటి విశిష్టత ఏంటో, కానీ వెరీ స్పెషల్, రియల్లీ వెరీ వెరీ స్పెషల్. అండ్ హంపీలో మనం కంపల్సరీ చూడాల్సిన ప్లేస్, కంపల్సరీ గైడ్తో వెళ్తే చూపించే ప్లేస్ ఇదనమాట. ఏంటంటే
నరసింహస్వామి ఎప్పుడు ఉగ్ర రూపంలోనో శాంతి రూపంలోనో ఉండేవాళ్ళు. ఇక్కడ నరసింహస్వామి యోగముద్ర అంటే మనకి ధ్యానం చేస్తున్నట్టు ఆ ఆసనంలో ఉండి మనందరికీ దర్శనం ఇస్తాడు. నిజంగా అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కన్స్ట్రక్ట్ చేయడము, ఆ టైంలో ఇంత నాలెడ్జ్ ఉండడము. సో మీరు ఎప్పుడైనా హంపీకి వెళ్తే పక్కగా ఇక్కడికి వెళ్ళండి, బికాస్ ఇంత మంచిగా రియల్గా మన ఓన్ ఐస్తో చూస్తే ఉండే హ్యాపీనెస్ ఎక్కడ ఏ వీడియోలో చూసినా ఉండదు. సో ట్రై టు సీ దిస్. అండ్ ఇది ఏంటంటే లోటస్ మహల్. లోటస్ మహల్ అంటే లోటస్ ఫ్లవర్స్ ఏముండండి మహల్లో. లోటస్ మహల్ అంటే లుకింగ్ లైక్ ఏ లోటస్, అంటే లోటస్ లాగా కనిపించేలాగా మహల్ కట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఈ మహల్లో ఐ మీన్ డాన్సర్స్ ఉంటారు కదా, అప్పట్లో చాలా స్పెషల్ డాన్సర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి డాన్స్ చేసేవాళ్ళు. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదండి. సో దాంట్లో ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ థింగ్ ఇది. సో హంపీలో ఉన్న కట్టడాలు రియల్లీ ఇట్స్ అన్ అవసరం. ఇదేమో క్లాక్ టవర్. సో అప్పట్లో క్లాక్ టవర్ మీ ఎంతమంది తెలుసు మీకు క్లాక్ టవర్. అండ్ వన్ మోర్, ఇక్కడ ఒక 18 feet గణేష ఉన్నాడు. ఈ గైడ్ మొత్తం చెప్తుంది ఆ గణేష గురించి. సో ఏంటంటే 18 feet ఒకే స్టోన్తో 18 feet గణేషని కన్స్ట్రక్ట్ చేశారు. ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడు అని అంటే, బట్ మనకి లాంగ్వేజ్ అర్థం కాదు. సో 18 feet తయారు చేసినప్పటికీ వాళ్ళు వినాయకుడిని కొంచెం పగలగొట్టేశారు బుజ్జ దగ్గర. సో అందుకే ఇక్కడ ఉన్న టెంపుల్లో ఎక్కడ పూజలు జరగట్లేదు. అండ్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ ప్రాపర్లీ అండ్ ఎవ్రీథింగ్. సో చూడండి 18 feet గణేష ఎంత బాగున్నాడో. ఇంత పెద్ద వినాయకుడికి పూజలు జరగకపోవడం రియల్లీ ఇట్స్ ఎ సాడ్ థింగ్. అండ్ హంపీలో పుష్కరిణి. సో ఈ పుష్కరిణి గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్లో మీకేమైనా తెలుసా? సో ఈ స్టోన్ ఇది మొత్తం అంతా బ్లాక్ గ్రానైట్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అసలు నేను ప్రతి వీడియోలో ఎందుకు అట్లా చెప్తున్నాను ఆ టైంలో ఇలా కట్టారు ఆ టైంలో ఇలా కట్టారు అని అంటే, అసలు మనం చిన్న చిన్న బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తేనే అమ్మో అన్న ఫీలింగ్ అయిపోతామో. అది ఒక 500-600 years బ్యాక్ కట్టారంటే ఇట్స్ అన్ ఆసమ్ థింగ్ కదా. అండ్ ఇదేంటంటే ఎలిఫెంట్ స్టెబుల్స్, అంటే ఎలిఫెంట్స్ ఇక్కడ కట్టేసేవాళ్ళంట. సో ఎలిఫెంట్స్ని కట్టేయడానికి కూడా ఒక మహల్. సో అది చూడడానికి మాత్రం టికెట్ ఉంది. ఇక్కడ ఒక 30 rupees పెట్టి టికెట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 4 places సైజ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ పైన దూరంలో ఆ మహల్, ఇదే ఎలిఫెంట్స్ని ఇక్కడ కట్టేసేవాళ్ళంట. అంటే ఎలిఫెంట్స్ అంటే కూడా ఏం తక్కువ కాదు కదా, చాలా స్పెషల్. సో ఇక్కడున్న కొన్ని కట్టడాలు కూలిపోయి ఉన్నాయి, బట్ ఆల్సో దాన్ని ఏమీ చేయట్లేదు బికాజ్ ఆ రియాలిటీ మిస్ అయిపోతుంది అని చెప్పేసి. నిజంగా మనకి పిల్లలకి హిస్టారికల్ ప్లేసెస్ చూపించాలి అని అంటే అసలు మనం ఏమీ చూపించము. కానీ హంపీలో రత్నాలు బంగారం అని మనం చెప్పుకుంటున్నాం కదా, అది నిజంగానే ఇక్కడ తయారు చేసిన గోల్డే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో అనంత పద్మనాభుడికి వేస్తాం కదా ఆ జ్యువెలరీ అంట. నిజంగా ఇంత గ్రేట్ కదా. ఇదే స్టోన్ డోర్. డోర్ అంటున్నారు, స్టోన్ అంటున్నారు అని అనుకుంటున్నారా? స్టోన్తో ప్రిపేర్ చేసిన డోర్ అన్నమాట. అసలు ఈ డోర్ని ఎలా క్లోజ్ చేసేవాళ్ళు, ఎలా ఓపెన్ చేసేవాళ్ళు, దీన్ని ఎలా యూజ్ చేశారో నిజంగా హార్ట్స్ ఆఫ్. బికాస్ దాన్ని ఎట్లా ఎట్లా క్లోజ్ చేసినారో నాకు అర్థం కాలేదు చాలాసేపటి వరకు. నిజంగా గ్రేట్. అండ్ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇట్స్ అన్ ఆసమ్ థింగ్. అసలు నిజంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు మాత్రం స్టిల్ డౌట్గానే ఉంది దీన్ని అట్లా ఎట్లా క్లోజ్ చేసిండు వచ్చు అప్పట్లో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మేము ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయినాము. సో ఆటోలో తిరిగి ఆ ఎండకి బిఫోర్ డే జర్నీ చేసి అసలు మేము ఆగమాగం. మా పిల్లలు అయితే ఫ్లవర్స్ వాడిపోతాయి కదా అట్లా ఇంట్లో. మేము నెక్స్ట్ ఈ రైడ్లో చూసిన బెస్ట్ ప్లేస్ ఏంటంటే విఠలాచారి టెంపుల్. అసలు ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఒకటి ఉంటుందండి. ఏంటంటే ఈ ట్రక్. ఈ ట్రక్లో మనం టికెట్ తీసుకొని రెడీగా ఉండాలి. చాలామందిని పికప్ అండ్ డ్రాప్ చేస్తారు. అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రక్లో ఉన్న డ్రైవర్స్ అందరూ కూడా ఫీమేల్సే. రియల్లీ ఇట్స్ ఆసమ్ థింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే
మనం ఈ ట్రక్లో వెళ్తుంటే కూడా మనకి చాలా ప్లేసెస్, అసలు ఈ ప్లేసెస్ అన్నీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలని ఎలా అనిపించింది, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన ప్లేసెస్ని ఎలా యూజ్ చేసుకున్నారు, అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ ఇవన్నీ ఎలా ఉన్నాయో మేబీ వాటికి అలాగేమో చూడండి. ఈ వెళ్తున్న ట్రక్స్ ఎక్కడ ఏ ట్రక్లో చూస్తాం కానీ వాళ్ళే ఉంటారు ఫీమేల్ డ్రైవర్స్. నాకైతే మస్తు మంచిగా అనిపించింది, ఒక ప్రియారిటీ ఇచ్చారు ఇక్కడ ఉన్న ఫీమేల్స్కి అని అనిపించింది. అండ్ ఈ గుట్టలల్లో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేశారు, నిజంగా ఇట్స్ అన్ ఆసమ్. మీకు కనిపిస్తుంది కదా ముందలో అదే విఠలాచారి టెంపుల్. ఈ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక, ఐ మీన్ లైక్ సెక్యూరిటీ లాగా, ఒక ప్లేస్లో స్విమ్మింగ్ అండ్ ఒక ప్లేస్లో రాణి స్నానం చేసేది ఉంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఇక్కడ కూడా ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్, నిజంగా అసలు ఎంత బాగుందో నేను చెప్తున్నాను కదా. అసలు ఆ టైంలో ఇక్కడ ఇలా కన్స్ట్రక్ట్ చేయాలన్న ఐడియా ఏంటో, ఆ ఇంజనీర్స్ ఎవరు, వాళ్ళలో ఉన్న 50% కాదు 5% బ్రెయిన్ ఉన్న ఇప్పుడు మనం కడుతున్న బ్రిడ్జ్లు అట్లా కూలిపోవేమో. సో ఫైనల్లీ మనం టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ చూసినా ఇలా కూలిపోయిన టెంపుల్స్ చూస్తే మాత్రం నాకు నిజంగా అంటే చాలా బాధ అనిపించిందండి. మనము ఇంట్లో చిన్న ఫోటోకి క్రాక్ వస్తేనే ఆ పూజ చేయొద్దు అని చెప్పేసి అని అంటాము. ఇలా ఇంత పెద్ద పెద్ద గుడిలని ఇలా కూల్చేసి ఆ పూజలు చేయకుండా, అసలు హిస్టరీ అనేది మేబీ కొన్ని డేస్కి ఇదంతా క్లోజ్ అయిపోతుందేమో అనేసి, అక్కడ ఉన్న వాల్స్ కానీ దాని స్ట్రాంగ్నెస్ కానీ ఇన్ని ఇయర్స్కి కూడా ఒక్కటి కూడా డ్యామేజ్ లేకుండా అంత స్ట్రాంగ్గా కట్టిన వాల్స్ని అసలు ఎట్లా కూల్చేసినారో, అసలు ఆ కూల్చేయాలన్న థాట్ ఎట్లా వచ్చిందో, వాళ్ళకి అసలు ఏం అనిపించలేదో అసలు నాకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇక్కడ నాకు ఇలా ఈ గుడిలు కూల్ చేసిన ప్లేసెస్ చూస్తుంటే. రియలీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో నేను మీకు చెప్పాను కదా ఎలిఫెంట్ స్టెబుల్లో టికెట్ తీసుకోవాలని, అక్కడ తీసుకున్న టికెటే ఇక్కడికి కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట ఫ్రీగానే. అండ్ ఆల్సో ఎగ్జిబిషన్ ఉంటుంది, ఎగ్జిబిషన్కి కూడా ఎంట్రన్సే అనమాట ఇది. సో ఇది లోపలికి ఎంట్రన్స్. సో ఇక్కడే మనకి మ్యూజికల్ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి అని చెప్పేసి అని అన్నారు. సో చూద్దాం నెక్స్ట్ మ్యూజికల్ పిల్లర్స్ అవన్నీ మనకు కనిపిస్తాయో కనిపించవో, మనం విన్నది ఏంటి. సో నేనైతే విన్న దాంట్లో మ్యాక్సిమం 90% అయితే నేను ఇక్కడ హంపీలో చూశాను. 10% మేబీ నేను అది చూడలేకపోయినానో, లేకపోతే నాకు అది ప్రాపర్గా అర్థం కాలేదో నాకు తెలియదు కానీ. సో ఆ 10% నాకు ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక దగ్గర అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది, మేబీ అదే మ్యూజికల్ పిల్లర్ ఏమో. బట్ మేమైతే ప్రతి ఒక్క పిల్లర్ని కొట్టి చూసినాం ఎక్కడి నుంచి ఉన్నా మ్యూజిక్ వస్తుందేమో అని చెప్పేసి. సో ఏదైనా ప్లేస్లో ఒక స్పెషాలిటీ ఉందని మనం బిఫోరే విన్నాము అని అంటే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్పెషాలిటీని చూసే వరకు ఆగమాగమవుతాం కదా. సో మేము కూడా అట్లాగే ఈ ప్లేస్ని చూసి ఇక్కడ ఉన్న మ్యూజికల్ పిల్లర్, అయితే స్టోన్ చారిటర్ చెప్పాను కదా ఇందాక అదే, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లర్ కన్స్ట్రక్షన్ కూడా ఇట్స్ అ రియలీ ఆసమ్. అండ్ గోపురాలు, ఇంత స్టోన్స్, అసలు ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్, ఆ జనరేషన్లో అసలు ఆ స్టోన్స్ని ఎలా తీసుకొచ్చారో, ఆ కన్స్ట్రక్షన్ ఎలా చేశారో, ఎన్ని ఇయర్స్ కట్టారో, ఎంతమంది కష్టపడ్డారో, అంతమంది కష్టాన్ని జస్ట్ ఒక చిన్న వార్లో ఆ పెద్ద పెద్ద గుడిలను కూల్చేసినారు కదా. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ సాడ్. సో మనందరము ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషనే ఇది. అండ్ చెప్పినా కదా మ్యూజికల్ పిల్లర్స్ని వెతుకుతున్నామని చెప్పేసి. సో ఉన్న ప్రతి ఒక్క పిల్లర్ని వెళ్ళి కొట్టినాం నేను పిల్లలు వెళ్ళేసి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేబీ మ్యూజికల్ పిల్లర్స్ అని వినేసే వచ్చారు కావచ్చు, ఎందుకంటే మేము ట్రై చేస్తున్న కన్నా ముందుకించి కూడా వాళ్ళందరూ ప్రతి ఒక్క పిల్లర్ని కొట్టి చెవు పెడుతున్నారు పిల్లర్ దగ్గర, అక్కడ మ్యూజిక్ వినిపిస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు వింటుంటే. బికాస్ కన్నడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చినారు, తెలుగు వాళ్ళు చాలా తక్కువ. సో వినిపిస్తుందా అని చెప్పేసి అడిగితే కూడా కొంతమందికి అర్థం అవ్వట్లేదు. అండ్ మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు తప్ప వేరే లాంగ్వేజెస్ రావు, ఆ లాంగ్వేజెస్ రాని వాళ్ళతో మనం ఇంకా రాని వాళ్ళతో మాట్లాడడం కష్టం కదా. సో ప్రతి ఒక్క పిల్లర్ని ఒక డిఫరెంట్గా డిజైన్ చేసినారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హంపి, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయలు, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ హిస్టరీ, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్
యాన్ స్టార్స్. సో ఇంత టాలెంటెడ్ పీపీ వాళ్ళు, సో ఇంత హ్యాపీగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి కదా. సో అలాగే ఇంత ప్రౌడ్గా మనల్ని ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర ఇలాంటి, ఐ మీన్ ఇది కూడా చూసాము, కూల్ చేయడము, ఇంత హారబుల్ మూమెంట్ చూసినాము అని అంటే, ప్రతిసారి నేను కూల్ చేయడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, బికాస్ అక్కడున్న కన్స్ట్రక్షన్ చూస్తే నాకు సమ్ టైమ్స్ ఇది నేను చూస్తుంది రియలేనా అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యేలాగా ఉంది. సో అలాంటిది ఈ మొత్తం అంతా బ్రేక్ చేసేసి కొన్ని ప్లేసెస్ అయితే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మళ్ళీ, కానీ ఎంత రీకన్స్ట్రక్ట్ చేసినా కానీ ఫస్ట్ ఉన్న రియల్ ఫీలింగ్ అయితే ఉండదు. ఇదే మా హంపీ జర్నీ, రియల్లీ ఒక వండర్ఫుల్ జర్నీ ఐ నెవర్ సీన్. సో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.